ఎస్ తెలంగాణ రాష్ట్ర రథసారథిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి నియమింపబడ్డారు ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ యువ నాయకులతో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం శేలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నాం శేలింగంపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంతమంది అంటే వేళ్ల మీద లెక్కబెట్టే అంతమంది మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు మా జెండా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు అదే పదంలో ముందుకు నడుస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తి మైపాల్ యాదవ్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఏంటి అసలు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది శేలింగంపల్లి నియోజకవర్గంలో అనేది మైపాల్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు మా జెండా ఎజెండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మీకు ఒక యువ నాయకుడు మీ పార్టీ రథసారథిగా బాధ్యతలు తీసుకున్నారు అసలు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు ఇంతకుముందు కూడా మీరు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆఫ్టర్ ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ లేదు ఇక్కడ ఏమీ లేదు అని మీరు చెప్పిన జరిగింది కానీ ఈరోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న ఎంత పెద్ద అయితే బైక్ ర్యాలీ మీరు చూసారు దాదాపు 2 నుంచి 3 వేల వరకు బైక్ ర్యాలీ మేము రేవంత్ రెడ్డి గారి ప్రమాణస్వీకారానికి తీసుకెళ్ళడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదని మీరు ఎలా అనగలుగుతారు కొంతమంది లీడర్లు పోవచ్చు లీడర్లు అనేటి వాళ్ళు బిజినెస్ కోసం పోతారు అలా సొంత దానిల కోసం వెళ్ళిపోతారు కానీ కార్యకర్త అనేటోడు ఎప్పటికీ కాంగ్రెస్ రక్తం ఉన్నాడు కాంగ్రెస్ కోసమే బతికి ఉంటాడు కాంగ్రెస్ తోటే పోరాడతాడు కాంగ్రెస్లోనే చస్తాడు అలాంటి కోవకు చెందినవాడినే ఈ మైపాల్ యాదవ్ మా ఈరోజు ఉన్న నాతో పాటు ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కష్టకాలం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీలోనే మేము ముందుకెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజులలో మేము ముందుకు తీసుకెళ్తామని మేము రెడీగా ఉన్నాం దాని విషయంలో చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు సరే మేము కూడా చూస్తూ ఉన్నాం మా అందరికీ స్పష్టంగా తెలుసు మైపాల్ యాదవ్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటాడని కానీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో మీరు ఒక డివిజన్ నుంచి కొండాపూర్ డివిజన్ నుంచి కంటెస్ట్ చేశారు సరే గెలుపోవటంలో సహజం ఆ ఎన్నికల తర్వాత మైపాల్ యాదవ్ అనేవాడు ఎటుపోయాడు అసలు జనాల్లో లేడు ఆయన కనుమరుగైపోయాడు అని చెప్పి మీ ప్రత్యర్థులు బీజేపీ వాళ్ళు కానివ్వండి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అసలు మైపాల్ యాదవ్ ఎటుపోయాడు ఇన్ని రోజులు ఏం చెప్తారు మీడియా ఫోకస్ ఉంటేనే మైపాల్ యాదవ్ దీంట్లో ఉన్నట్ట మీడియా లేకపోతే సోషల్ మీడియాలు కరోనా టైంలో అందరు సస్తుంటే నేను సిలిండర్లు ఎంతమందికి సిలిండర్ సప్లై చేసినాను ఎంతమందికి హాస్పిటల్లలో అడ్మిట్ చేయించినాను మీరు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి ఆ సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేసి అడగండి వాళ్ళతో ఒకసారి ఇంటర్వ్యూ చేయండి ఆయనది మైపాల్ యాదవ్ ఎంతమంది నేను అడ్మిట్ చేయించాను టీమ్స్లో కనుక్కోండి టీమ్స్లో ఎంతమందిని అడ్మిట్ చేయించిన నా కార్యకర్తలకైనా సరే నా శేలింగంపల్లి ప్రజలకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ముందు వరుసలు ఉండేటోనే నేను ఎందుకంటే నేను పారిపోయేటని కాదు పారిపోయేటని ఉంటే ఆ రోజే నేను ఏదో ఒక పార్టీలకు పారిపోవాలి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందుకో తర్వాత అయిపోయిన తర్వాతనో టీఆర్ఎస్ పార్టీ ఇంకో ఎక్కడనో పారిపోవాలి కానీ ఈ రోజు వరకు ఈ జెండా ఈ కండవా ఈ జెండాని వదలకుండా బతికి ఉన్నా అంటే ఈ వదిలిపెట్టకుండా ఈరోజు నడుస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ కోసమే ఉన్నాను నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేను జీవిత ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ మీడియా ఫోకస్ కోసమో ఏదైతే సోషల్ మీడియాలోనే కనిపిస్తేనే మైపాల్ యాదవ్ కనిపిస్తాడు అంటే మాత్రం అది వాళ్ళకే వదిలేస్తున్నాను అది అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీరేమో ప్రజలతోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోనే నేను ఉన్నానని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత టు బీజేపీ వాళ్ళ విషయమే తీసుకుందాం బీజేపీ నుంచి మీకు ఆపోజిట్గా కంటెస్ట్ చేసిన వ్యక్తి ఆయనకి రాష్ట్ర స్థాయిలో పదవి వచ్చింది ఆయన మొదటి నుంచి జనాల మధ్యలో ఉన్నారు చాలా పోరాటాలను కూడా ఉధృతం చేస్తున్నారు మీరేం పోరాటాలు చేశారు జనాల కోసం అనేది నా ప్రశ్న ఇన్ని రోజులుగా ఒక విషయం మీరు చెప్తారు లాస్ట్ టైం కూడా చెప్పిన బీజేపీలో ఆయన ఎప్పుడు వచ్చిండు ఎలక్షన్లు ఉన్నారు 2 రోజుల ముందు ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేశారు ఎందుకు గురించి ఇచ్చారు ఆయన దగ్గర కోట్లాంటి కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఇచ్చారు పైసలు పెట్టి పదవులు కొనుక్కోవడం పెద్ద గొప్పతనం కాదు నువ్వు ఏడో స్టేట్లనో ఏడో ఒక పదవులు కొనుక్కో నువ్వు కాన్సెన్స్లు ఏం చేస్తున్నావు అనేది చెప్పు సరే మీరు అడుగుతున్నారు వాళ్ళు ఏదో రోడ్డు మీద ఏదో ధర్నాలు చేస్తారు ఏం ధర్నా చేసి చూపండి ఇప్పటి వరకు ప్రజల కోసం ఏదన్నా చేసిండా ప్రజల సమస్య మీద ఏమైనా పోరాడిండా దాన్ని ఆయన రండి నేను చూపిస్తాను నేను ఏం చేసినాను అనేది ప్రజలను అడుగుదాము ఈ బీజేపీ వాళ్ళకు ఏముందండి ఎజెండా ఎంతసేపు జై శ్రీరామ్ అంటారు లేకపోతే తీసుకుపోయి గోల్కొండ మీద మా జెండా వాతాలు అంటారు ఏంది లేదు కదా బీజేపీకి ఒక ప్రాపర్ ఎజెండా ఉందా వాళ్ళు గెలిచిన 50 మంది కార్పొరేటర్లు తీసుకొని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రమాణం చేసి వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకి పైసలు ఇప్పిస్తామని చెప్పి అదని ఈ రోజు వరకు ఎక్కువ కార్పొరేటర్ కూడా ఏడున్నారు ఈరోజు మీరు అంటున్నారు బాగానే ఉన్నారు వాళ్ళు ఎంతసేపు ఏం ప్రజల కోసం ఏం చేశారు వాళ్ళు చేసేదేంది శ్రీరామనవమి వస్తే జెండాలు పట్టుకొని తిరగాల లేకపోతే ఇంకొకటి ఏదో వస్తే జెండాలు పట్టుకొని తిరగాల కానీ ప్రజల సమస్యల మీద ఏ రోజైనా జెండా పట్టుకొని తిరిగిరా బీజేపీ వాళ్ళు మీకు ఏమైనా కనిపించినాయా చెప్పండి
నేను ఒప్పుకుంటా దాని విషయంలో. అయితే సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ విషయం ప్రస్తావిస్తూ ఉన్నాను. పక్కనే ఉన్న మాదాపూర్కి సంబంధించి, మాదాపూర్ డివిజన్కి సంబంధించి కానమెట్ ప్రాంతంలో బొందలగడ్డ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దాన్ని తరలించాలని చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండాలు పట్టుకొని ఎక్కడ ధర్నాలు చేశారు? బీజేపీ వాళ్లే కదా మొన్న ధర్నాలు చేసి పెద్ద ఎత్తున దాన్ని ఒక ఉద్యమంలా మేము తీసుకువెళ్తామని చెప్పి వాళ్ళు మీడియాతో మాట్లాడారు, బయటకు వచ్చారు. మీరు ఎక్కడ బయటకు వచ్చారు, ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చెప్తున్నాను, దాని మీద ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా తీసుకుంటున్నాం. ఏం జరుగుతుంది? బీజేపీ వాళ్ళు వచ్చారు పోయినారు, మరి ఏం చేసినారు ఇప్పటి వరకు? ధర్నా ఒక రోజు వచ్చాడు జెండాలు పట్టుకొని ధర్నాలు చేసుకొని అరెస్ట్ చేయగానే ఫోటో ఫోకస్ రాగానే మీడియా ఫోకస్ రాగానే పోతారా? దాని ప్రాపర్గా వర్క్ అసలు ఎక్కడ? అసలు దాని పర్టికులర్గా ఏం జరుగుతుంది, ఏంది అని దాని గురించి సబ్జెక్ట్ తెలుసా? నేను క్లియర్గా దాని గురించి మొత్తం టోటల్ సబ్జెక్ట్ చెప్తా. ఆడ ఉన్నది టీఎస్ ఐపీఎస్కి ఇచ్చిన ల్యాండ్లో, ల్యాండ్లో ఆల్రెడీ గత 20-30 సంవత్సరాల నుంచి బొందలు అక్కడ ఉన్నాయి. ఆ బొందలని తీసి ఒక ప్లాట్ కింద క్రియేట్ చేసి ఆ బొందలు లేపితేనే ఆ చుట్టుపక్కల ఉన్న ప్లాట్స్కి రేట్ వస్తుందని చెప్పి కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా అనుకునే పాయింట్. దాన్ని అప్పుడు బొందలు తీసి ఏదో వేరే దగ్గర పెడదామని ప్లాన్ చేస్తారంట టీఎస్ ఐపీఎస్ వాళ్ళు. దాంట్లో ఇప్పుడు అదే సర్వే నెంబర్ 41/14లో ఇప్పుడు మొన్ననే కమ్మాభవన్ కానీ ఒక 5 ఎకరాలు, ఇలమాభవన్కి ఒక 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ కమ్మాభవన్కి ఇలమాభవానికి ఏదైనా అడ్డొస్తుందా? దానివల్ల ఏమన్నా ఈ బొందలగడ్డ ఏమన్నా తీస్తున్నారా అనేది మాకు ఒక డౌట్ వస్తుంది. దీని విషయంలో మేము టోటల్గా అంత సబ్జెక్ట్ అంతా తీసుకుంటున్నాము. రాబోయే రోజులల్లో ఇది విషయంలో రేవంత్ రెడ్డి గారు కానీ మధుయాష్కి గౌడ్ గారు కానీ వీళ్ళందరికీ మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు కూడా దాని మీద సబ్జెక్ట్ తీసుకుంటున్నారు. ఏ రకంగా ముందుకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఒక సబ్జెక్ట్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా పనేటట్టు పోవాలి. కానీ ఆడొచ్చేదో మేము జెండాలు పట్టుకొని తుంకులాడి మేము ధర్నా చేసినాం ప్రెస్ మీట్లో మాట్లాడినామంటే అది పద్ధతి కాదు. దాన్ని ప్రాపర్గా దాన్ని ఆపే విధానంతో చేయాలనేదే మా ఒక ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో వీళ్ళేదో ధర్నాలు చేసిర్రు, ఆడ అరెస్ట్ చేసిర్రు మీడియా ఫోకస్ కోసం అనేది మేము చేయనే చేయం. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఖచ్చితంగా ఆక్షన్ ఆపుతాము. బొందలగడ్డ మాత్రం అది అక్కడే ఉంటుంది. అరే భయ్ ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా నేనైనా దీని చచ్చినా బొందలగడ్డలకే పోవాలి, ఇంకెవరైనా చచ్చినా బొందలగడ్డ ఉన్న బొందలగడ్డలను దీక్కి తీసుకుపోయి ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటా అంటే ఇంకా ఇంతగానం దుస్థితి ఈ గవర్నమెంట్కి వచ్చిందంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. అంటే ఈ అంశం మీద రాబోయే రోజుల్లో అవసరమైతే రేవంత్ రెడ్డి గారినో మీరు చెప్తున్న మీ పెద్ద నాయకులందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టబోతున్నారా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే కదా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. మొన్నటి వరకు కొంచెం బిజీ ఉండే ఆయనకు ఈ సబ్జెక్ట్ అంతా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. దాని మీద మొత్తం అసలు డేటా ఏముంది, ఏమి లేదు, ఏం ల్యాండ్, అసలు టీఎస్ఐపీఎస్కి ఎంత ల్యాండ్ ఇచ్చిండ్రు, ఆ టీఎస్ఐపీఎస్ ల్యాండ్లోకి వెళ్ళి తీసి కమ్మభవానికి ఎలమ భవానికి ఇస్తే మరి మిగతా భవన్లు ఈ ప్రైమ్ ల్యాండ్స్లోనేమో వాళ్ళకి ఇస్తారు, మరి బీసీలంతానేమో తీసుకుపోయి ఎక్కడో చెట్టు గుట్టలల్లో పుట్టలల్లో పడేస్తే మరి అంటే వాళ్ళే ఈ మొత్తం రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారా? ఎలమలు ప్లస్ కమ్మలే తప్పించి ఇంకా వేరే ఎవరు లేరా ఇక్కడ? శేర్లింగంపల్లి నియోజకవర్గ విషయాలు మాట్లాడుకుందాం. మీరు మీ బ్యానర్లు చాలా చూసాము నిన్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి. ఆ బ్యానర్లలో మైపాల్ యాదవ్ శేర్లింగంపల్లి నియోజకవర్గ నాయకులు అని చెప్పి క్లుప్తంగా మీరు అందులో పొందుపరిచారు. ఏంటి ఇన్ఛార్జ్ పదవి ఏమైనా ఆశిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారితో చెప్పారా నాకు బాధ్యతలు ఇస్తే బాగుంటుందని ఏం చెప్తారు? నేను ఒకటే విషయం చెప్తున్నానండి, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నేను పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం పోరాడే వ్యక్తిని. నా పనితనం చూసి నాకు పదవులు ఇవ్వండి, కానీ ఏదో నేను వచ్చి నీ దగ్గర వచ్చి బండేసుకొని నీ ఎంబడో మీ దగ్గర వచ్చి షోప్టప్ చేసేటోళ్ళకి మాత్రం షోప్టప్ చేసేటోళ్ళని అయితే కాదు. నేను గ్రౌండ్ మీద కొట్లాడతాను, శేర్లింగంపల్లి ప్రజల కోసం కొట్లాడతాను, శేర్లింగంపల్లి ప్రజలతోటి నేను ఉంటాను. అలాంటి వ్యక్తులకు మీరు చూసి వస్తుంది పదవి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేటోళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తుంటారు, ఆయన వ్యక్తి ఎట్లాంటోడు, పని చేయగలుగుతాడా పని చేయలేడా అనేది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన ఖచ్చితంగా దాన్ని గమనిస్తారు. మేము ముందు నుంచి కూడా గత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నేనెంత వర్క్ చేసినా అనేది అన్నీ గమనిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏమి ఉట్టిగానే పదవులు ఇయ్యరు. నేను కూడా చెప్తున్నాను, నా గురించి తెలుసుకోండి, మహిపాల్ యాదవ్ అనేటోడు ఎట్లాంటోడు, పని చేస్తాడా లేకపోతే మాటలు చెప్తాడా లేకపోతే షోప్టాప్ మాటలు చేస్తాడా ఇవన్నీ చేస్తాడా చెక్ చేసుకొని మేము వర్క్ చేస్తారనుకుంటే నేను ఆ పదవికి నేను అర్హుడిని అయితే ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే. అంటే మీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం అనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి నా బాధ్యతగా నేను ఈ ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నాను. ఇదే నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మాకు ఇస్తే బాగుంటుందని చెప్పి మీతో పాటు ఒకళ్ళిద్దరు అనుకుంటూ ఉన్నారు,
వాళ్ళు మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారితో పనిచేసిన వ్యక్తులు. రేపు వాళ్ళకే రావచ్చు ఈ నియోజకవర్గ బాధ్యతలు అని చెప్పి ఒక మాట బయట అయితే కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తుంది. మరి వాళ్ళకి ఇస్తే ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? నేను ఒకటే విషయం చెప్తున్నాను, నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా మీకు అదే చెప్పినాను. నేను కాంగ్రెస్ పార్టీ వర్కర్ని, రోడ్డు మీదకి రండి, పోరాడండి, ఎవరికిచ్చినా నాకు బాధ లేదు, సమిష్టిగా పోరాడదాం. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడమే నా బాధ్యత, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికే నా బాధ్యత, నాకున్న కర్తవ్యం. అదే చేస్తా కానీ నాకేదో, నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోవాలంటే రోజు పొద్దున్నేస్తాను ఆయన ఇంటికాడ పోయి కూర్చోగలుగుతాను. కానీ ఆడ కూర్చుంటే ఈడ నా శనిగంపల్లి ప్రజల బాధలు ఒకటి చూడాలి, ఈడ నా కార్యకర్తలను ఎవరు పట్టించుకోవాలా? నేను షో చేసే లీడర్ని అయితే కాదండి, నేను ప్రజల కోసం ఫైట్ చేసే నాయకుడిని. ఈడ నేను దేని ఎంత దూరమన్నా పోతాను, ప్రజల కోసం కష్టపడే వ్యక్తిని, పార్టీ బలోపేతానికి నేను కష్టపడే వ్యక్తిని. అయితే ఇంకొక ప్రశ్న, నాతో ఒకళ్ళిద్దరు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు సీనియర్లు, ఎప్పటి నుంచో మీతో పాటు పార్టీలో ఉన్నవాళ్ళు, వేరే డివిజన్ల నుంచి నాకు చెప్పిన మాట. ఒకవేళ మహిపాల్ యాదవ్ అనే వ్యక్తికి గనక ఇన్ఛార్జ్ ఇస్తే శేలింగంపల్లి నియోజకవర్గానికి కొంచెం కష్టమవుతుంది, ఆయన చాలా పొగరుగా వ్యవహరిస్తూ ఉంటారు, పెద్దగా కలుపుకుపోరు, ముక్కుసూటిగా వెళ్ళిపోతారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. అంటే అది ఎందుకు ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మీరు పొగరుగా కనపడుతూ ఉన్నారా, ఏం చెప్తారు? అది పొగరన్నారండి. నేనేంటంటే వాళ్ళకు నచ్చక, ఎందు గురించి అంటే నేనేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. ఏది ఉన్నా కానీ ఏడ మనకు అన్యాయం జరుగుతుంది అనేది నేను ఖచ్చితంగా మాట్లాడతాను ముఖం మీద. అది వాళ్ళు పొగరబోతానుకుంటే ఏమని అనుకొని ఏదైనా అనుకొని పార్టీ బలపడుతుందా లేదా అనేది నాకు కావాల్సింది, పార్టీ కోసం కష్టపడేటోడ్ని. వాళ్ళు ఇంకా సీనియర్లు అనేటోళ్ళు సీనియర్లెక్కనే ఉంటారు, మేము జూనియర్లు అనేటోళ్ళు జూనియర్లెక్కనే, జూనియర్లు ఎట్లుంటారు? కార్యకర్త కష్టపడేటోడు మేము, వాళ్ళేదో పేరు చెప్పుకొని తిరిగేటోళ్ళని మనం ఏం చేయగలుగుతాం? దాన్ని మనం ఏం చేయలేం కదా. రమ్మనండి అందరం కలిసి ఫైట్, నేను ఎట్లా ఫైట్ చేస్తున్నా మీరు కూడా రండి, మాటలు చెప్పక్కండి, పనిచేసి చూపెట్టారు. నేను అనే నేను చెప్పేది కూడా ఒకటే విషయం, ఎవ్వరు కూడా మాటలు చెప్పొద్దు, పని చేద్దాం. ఎంతవరకు పార్టీని బలోపేతం చేస్తారో, ఎవరికి ఎంత ఉందనేది ఎంక్వైరీ చేయండి, దాని తర్వాతనే చేయండి. అయితే ఒక ప్రశ్న, మీరు లాస్ట్ టైం జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు మీ వెనక ఒక రూపాయి కూడా తీసుకోకుండా వచ్చిన చాలామంది యువకులను మేము దగ్గరగా చూసాము, వాళ్ళతో మాట్లాడాము. ఆ కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మహిపాల్ యాదవ్ పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. ఏంటి, కార్యకర్తల్ని గాలి కొదిలేశారా, మీకోసం కష్టపడిన వాళ్ళని ఏం చెప్తారు? నేను మీరే అన్నారు కదా, ఇప్పుడే ఒక రూపాయి కూడా ఖర్చు తీసుకోకుండా నా ఎంబడి తిరిగిన కార్యకర్తలు మీకు అందరు తెలుసని మీరే అన్నారు కదా. ప్రతి ఒక్కరి దగ్గరికి పోండి, మహిపాల్ యాదవ్ ఏం చేస్తున్నాడు? నిన్న కూడా వచ్చారు కదా వాళ్ళందరూ నా ఎంబడే, నిన్న దాదాపు 2000 మంది నాతో ఉన్నారంటే మరి అంతమంది న్యాయపడి ఎందుకు వస్తారు వాళ్ళు? నేను పైసలు ఇవ్వలేదు, సరే వాళ్ళకి ఏదన్నా నేను చూసుకోలేదు అనుకోండి, ఇవన్నీ ఏదో పక్క పార్టీ వాళ్ళు మన మీద ఆరోపించే మాటలండి. మా కార్యకర్తలు అలాగనే కాదు, మీరు అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళే అందరూ. నేనేమి ఇక్కడ ఓపెన్ బుక్ ఇది, దీంట్లో మనం చేసేదేం లేదు. నిన్న నేను అట్లా అంటే అయితే న్యాయపడి 2000 మంది ఎందుకు వస్తారు? నేను 2000 బైకులు తీసుకుని. అయితే ఒక మాట చెప్పండి, మీరు నియోజకవర్గానికి సంబంధించి బాధ్యతలు ఇస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, సరే ఆశించడంలో తప్పలేదు, ఎందుకంటే మొదటి నుంచి పైగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ శేలింగంపల్లి నియోజకవర్గంలో మీరు గట్టిగా నిలబడ్డారు. ఏంటి, అసలు మీరు క్యాపబుల్ అని అనుకుంటున్నారా, మీ ఉద్దేశం ఏంటి, మీకే ఎందుకు ఇవ్వాలి? కేపబుల్ అనుకుంటున్నారా అని మీరే అంటున్నారు, ఇప్పుడే మీరు అంటున్నారు, అందరు నా గురించి మాట్లాడుకుంటారు, సీనియర్స్ కూడా మాట్లాడుతున్నారు ఆయనకి ఇస్తే ఇట్లా పోతాడు అట్లా పోతాడు అని మీరే అంటున్నారు. మళ్ళీ మీరే నన్ను అడుగుతారు కేపబుల్ అని? మీరు నన్ను అడుగుతే ఇంకా నేనేం క్వశ్చన్ చెప్పాలి మీ దగ్గరనే ఆన్సర్ ఉన్నాక? అంటే ఇంత పెద్ద నియోజకవర్గంలో 10 డివిజన్లు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, నాలాలు కబ్జా చేసి పెద్ద ఎత్తున బిల్డింగులు వెలుస్తూ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వాటి మీద ఎండగట్టడం మీ వల్ల అవుతుందా అనేది నా ప్రశ్న. ఒక్క విషయం నేను చెప్తాను, ఏ రోజైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందుకు కొంతమంది లీడర్లు వెళ్ళిపోయిన తర్వాత ఓవర్ నైట్లో నేను 10 మంది కార్పొరేటర్లకు నేను దగ్గర ఉండి టికెట్లు ఇప్పించిన, వాళ్ళని కూడా అడగండి మీరు. ఆ రోజు నాకు అంత అవగాహన లేనిది, ఆ లీడర్ గురించి అవగాహన లేనిది, ఆ కార్పొరేటర్ టికెట్లు నేను ఎలా ఇప్పగలుగుతాను? ప్రతి బస్తీలో మాకు అవగాహన ఉంది, మా కార్యకర్తలకు అవగాహన ఉంది, మా డివిజన్ ప్రెసిడెంట్లకు అవగాహన ఉంది, ఏదైతే కార్పొరేటర్లకు పోటీ చేసిన వాళ్ళకందరికీ అవగాహన ఉంది. ఆ రోజు నేను ముందుకు తీసుకొని స్టెప్ తీసుకొని ఓవర్ నైట్లో వాళ్ళకందరికి టికెట్లను అనౌన్స్ చేయించి నెక్స్ట్ డేనే మళ్ళా ఫ్రెండ్స్ ఫంక్షన్లో 3000 మందితో మీటింగ్ పెట్టి నాకే కేపబుల్ లేకపోతే నేను ఎందుకు ఏమైనా చేయగలుగుతాను? క్యాపబిలిటీ అని మీరు అంటున్నారు, అభ్యర్థులు ఎవరూ లేక కొంతమంది డమ్మీ క్యాండిడేట్లకి మీరు టికెట్లు ఇప్పించారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఇప్పటికీ వినిపిస్తుంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మీకు, కేపబుల్ లేకపోతే నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వర్కర్లకు టికెట్లు ఇచ్చినాం,
పైసున్న నాయకులకు టికెట్లు ఇవ్వలేము మేము. వీళ్ళ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, వీడు 2 కోట్లు ఖర్చు పెట్టగలుగుతాడా 3 కోట్లు ఖర్చు పెడతాడా అని వాళ్ళని చూడలేము మేము. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, రేణుక అని చెప్పి 106 డివిజన్, ఆమె దగ్గర చాలా గరీబ్ ఆమె, కానీ పార్టీ కోసం గత 30-40 సంవత్సరాల నుంచి కష్టపడుతుంది. అలాంటి నాయకురాలు ఒక లేడీకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించిన నేను, అంటే దాంట్లో ఏమన్నా తప్ప మాటకమ్మంటే రేణుక గారు కూడా మా ఇంటి దగ్గరనే ఉంటారు, మేము చూసాం ఆవిడ ప్రచారంగానే ఉండి ఆవిడ మొదటి నుంచి పార్టీ కోసం ఏ విధంగా కష్టపడ్డారు. అలాంటి వాళ్ళకి నిజంగా మీరు ఇప్పించడం చాలా సంతోషమే. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో పక్కన బీజేపీ ఉంది, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గల్లీకి ఒక నాయకుడు ఉన్నాడు బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్లో ఎవరున్నారు, కాంగ్రెస్ ఎక్కడుంది అనేది వాళ్ళ ప్రశ్న. ఏం చెప్తారు? మీరు అదే చెప్తున్నారు. మీరు రేపటి నుంచి చూడండి, ఆల్రెడీ ఏదైతే సీనియర్స్ పార్టీని వదిలేసి వెళ్ళిపోయినారు, ఆ సీనియర్స్ అంతా నాకు రోజు ఫోన్లు, మేము జాయిన్ అవుతాము, మేము వచ్చేస్తాం మా పార్టీలోకి మేము అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ మనసులో ఉంటుందండి అందరికీ, ఇవన్నీ షోప్టాప్ పార్టీలు బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా. కాంగ్రెస్ పార్టీ అనేది బై బ్లడ్ నుంచి వస్తుంది. ఆ బ్లడ్ ఈరోజు ఒక్క విషయం చెప్తా, తెలంగాణ అనేది రాకపోతే ఈ టీఆర్ఎస్ ఏడు ఉంటుండే, ఈరోజు బీజేపీ ఏడు ఉంటుండే. ఈరోజు సోనియా గాంధీ వాళ్ళ దయ వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది, ఈ లీడర్లు తయారయ్యారు, ఈరోజు సీఎంలు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, అన్నీ అవుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అనే ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో అభిమానం ఉంది ప్రజల్లో ఖచ్చితంగా. 2023లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం ఖాయం. రెండు ప్రశ్నలతో మన ఇంటర్వ్యూ ముగిద్దాం. మీరు గతంలో కొండాపూర్ డివిజన్ నుంచి కంటెస్ట్ చేశారు కాబట్టి, ఏంటి మీ కార్పొరేటర్ గారు ఎంతవరకు పనిచేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? పాపం ఆయనను కూడా మనం అనేది కాదు, కానీ కొంచెం ఆయన కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత పాపం ఆయన కోవిడ్ వచ్చింది, చాలా సీరియస్ అయినారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెట్ అయినారు. ఇప్పుడు మనం కూడా ఆయనని డిస్టర్బ్ చేసేది కాదు, ఎందుకంటే చాలామందికి సఫర్ అయ్యారు, దాంట్లో మనం డిస్టర్బ్ చేసింది. మేము ఆయన కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ మేము మా పనులు మేము స్టార్ట్ చేస్తాం. మేము ఒకటే డివిజన్ కాదు, 10 డివిజన్ల మీద పడతాం. మేము ఊరుకునేది లేదు, ఏ కార్పొరేటర్ని వదిలిపెట్టేది లేదు. ఎవరు పని చేయకపోయినా వాళ్ళతోటి గుంజుకొచ్చి పని చేయించుకోవడం అయితే ఖాయం. రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న అరకపూడి గాంధీ గారు పెద్ద ఎత్తున 100,000 కోట్లతో మేము అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఏంటి గాంధీ గారు ఎక్కడన్నా కనిపిస్తూ ఉన్నారా, ఏం చెప్తారు, ఎలా ఉంది ఆయన పనితీరు? సరే ఇప్పుడు ఒక్కటే విషయం చెప్తారు, రోడ్లు డెవలప్ చేస్తే అయిపోయినట్టు కాదు కదా. బస్తీలలో రోడ్లు పడాలా, బస్తీలలో డ్రైనేజ్లు ఉండాలా, బస్తీలలో మౌలిక వసతులు ఉండాలా, ఏదో మెయిన్ రోడ్లు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు అనుకుంటే కూర్చుంటే పబ్లిక్ ఏమి ఈ లింక్ రోడ్ల మీద తిని తాగి బతకరు కదా. ఇండ్ల ముందు రోడ్డు నాలా సరిగ్గా ఉండాలా, వానికి ఇండ్ల ముందు రోడ్లు సరిగ్గా ఉండాలా, వాడు తినే తిండి అనేది కొన్ని 4 ముద్దలు కడుపులోకి పోవాలంటే ఇంటి కూడా డ్రైనేజ్ పొంగకుండా కరెక్ట్ ఉంటే మంచిగా ఉంటుంది. అట్లా చాలా బస్తీలు ఉన్నాయి ఈరోజు, డ్రైనేజులు లేకుండా, రోడ్లు లేకుండా. నేను నా ఎంబడి వస్తే ప్రతి డివిజన్లో చూపిస్తా, అట్లాంటి బస్సులో ఒక మినిమం టు మినిమం ఒక 5-10 బస్సులు వెళ్తాయి అట్లా, డ్రైనేజీలు రోడ్లు లేని. ఆ రోడ్లు పట్టించుకోకుండా ఈ పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని ఈ అండర్ పాస్ బ్రిడ్జ్లు అని చెప్పి ఫ్లైఓవర్లు అని ఎవరికి అవసరము? మీరు ఫస్ట్ మనం ఒక రాజకీయ ఒక నాయకుడిగా మనం ఎంచుకుంది ఎందుకు? మన కాలనీలు బాగుపడాలని చెప్పి మనం మంచిగా ఉండాలని చెప్పి మనం ఎంచుకుంటాం. కానీ అవన్నీ వదిలిపెట్టేసి మీరు మెయిన్ రోడ్లు వేసినాము, మేము ఫ్లైఓవర్లు వేసినామంటే ఎవరికి అవసరం పడుతుంది, ఎవరికేం అవసరం దాంతో? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఆశిస్తున్నట్లు ఒకవేళ మీకు గనక ఇన్ఛార్జ్ వస్తే రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీని నిలబెడతారని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు, నిలబెట్టాలని న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా మహిపాల్ యాదవ్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. మహిపాల్ యాదవ్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగా కష్టకాలంలో ఉన్నప్పుడు మహిపాల్ యాదవ్ అనే వ్యక్తి రోడ్డు మీదకి వచ్చాడు, జెండా పట్టుకున్నాడు, చాలామంది యువకుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని చెప్పి అటు బీజేపీ నాయకులతో పాటు టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్న సమయంలో కూడా నేనున్నాను అని చెప్పి చాలా ధైర్యంగా ఎన్నికలకు వెళ్ళారు. సరే గెలుపోటంలో సహజమే, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలం ఏంటో ఖచ్చితంగా మేము చూపిస్తాము. ఎందుకంటే ఒక యువ నాయకుడు మాకు రథసారథిగా ఉన్నారు కాబట్టి. ఇక మీదట అసలైన ఆట శేలింగంపల్లి నియోజకవర్గంలో మొదలవబోతుందని చెప్పి మహిపాల్ యాదవ్ చెప్తున్నారు. చూడాలి మరి నిజంగానే ఆట మొదలవబోతూ ఉందా, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సా బీజేపీయా శేలింగంపల్లి నియోజకవర్గంలో అనే విధంగా స్థానిక ఓటర్లు భవిష్యత్తు నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేలింగంపల్లి నియోజకవర్గం నుంచి.